Hi viewers, I am Dr. Ashok Kumar Manchana, co-founder and managing director of Elident Hospitals. Maku four successful branches unnai: KPHB, Kondapur, Manikonda, mariyu Banjarhills. Nenu idivariki ante oka 2 years back implants gurinchi teeth leni vallaki chaala rakala options unnayani cheppesi 2 years back videos chesanu. Avi chaala mandi ki reach ayi, chaala mandi kuda vallaki education nachi ma daggara treatment cheyinchukodam anedi jarigindi. Aithe ఇప్పుడు ఒక ఫ్రెష్ వీడియో మళ్ళీ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చేద్దామని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మొదట పళ్ళు ఏ రకమైన పళ్ళు లేకుండా కంప్లీట్ టీత్ ఊగడం కానీ లేదంటే విరిగిపోయి పోవడం కానీ లేదంటే కంప్లీట్ టీత్ లేకుండా ఉండనే వాళ్ళకి కానీ మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ వన్, ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్. ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్ అంటే ఏంటి అనంటే పైన రెండు ఇంప్లాంట్స్, ఆ తర్వాత కింద రెండు ఇంప్లాంట్స్ వేస్తారు. వేసి వాటిపైన మేల్ అటాచ్మెంట్స్ పెడతారు. ఈ పైన రెండింటికి మేల్ అటాచ్మెంట్స్ పెడతారు, కింద రెండింటికి మేల్ అటాచ్మెంట్స్ పెడతారు. ఆ తర్వాత ఒక డెంచర్స్, ఆ డెంచర్స్ తీసి పెట్టుకునే డెంచర్స్, వాటిలో ఫీమేల్ అటాచ్మెంట్స్ పెడతారు. ఈ ఫీమేల్ అటాచ్మెంట్స్ మేల్ అటాచ్మెంట్స్కి ప్రాపర్గా కూర్చుంటాయి. దీన్ని ఏమంటారు అంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్ అంటారు. దీని అడ్వాంటేజెస్ ఏంటి అనంటే, నెంబర్ వన్, ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్ వాడడం వల్ల ఎముక అరగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ టూ, దీని ద్వారా ఏ రకమైన ఆహార పదార్థాలైనా తీసుకోవచ్చు. నెంబర్ త్రీ, కొంచెం తక్కువ ప్రైస్లో అయిపోతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి అనంటే, ఈ యొక్క పండ్లని ఖచ్చితంగా కూడా రోజు రాత్రి తీసివేసి నీళ్ళలో ఉంచాల్సి వస్తుంది. ఆ తర్వాత పండ్లని తీయడం అనేది ఉండడం వల్ల పేషెంట్కి సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోయి కొంచెము మానసికంగా కృంగిపోతారన్నట్టు. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా 90 నుంచి 100% ఆహార పదార్థాలు తినకుండా 50 నుంచి 60% వరకే ఆహార పదార్థాలు అనేటివి తినడం జరుగుతుంది. ఇది ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్. ఇది ఎకనామికల్గా జరుగుతున్న ట్రీట్మెంట్ అన్నట్టు. అయితే కొంతమందికి ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల లేదంటే ఎముక సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ ట్రీట్మెంట్ని చాలామంది ఎంచుకుంటారు. బట్ వీ డోంట్ సపోర్ట్ దిస్ ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్. దెర్ ఇస్ అనదర్ ట్రీట్మెంట్ విచ్ ఈస్ ఆలాన్-4 ఇంప్లాంట్స్. ఆలాన్-4 ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనంటే, పైన మ్యాక్సిల్లా అంటే అప్పర్ జాలో 4 ఇంప్లాంట్లు ఇస్తారు, లోవర్ జాలో 4 ఇంప్లాంట్ వేస్తారు. వేసి వీటి మీదంగా మల్టీ యూనిట్ అబట్మెంట్ సహాయంతో డెంచర్ని స్క్రూ సహాయంతో ఫిట్ చేస్తారు. ఇవి తీయాల్సిన అవసరం లేదు. ఈ డెంచర్కి ఏంటి, లోపల ఫ్రేమ్ ఉంటుంది, ఆ తర్వాత స్క్రూస్ పట్టేటట్లు హోల్స్ ఉంటాయి. వీటిని కరెక్ట్గా అనుగుణంగా ఈ యొక్క ఇంప్లాంట్స్కి సపోర్ట్ తీసుకొని మనం ఆలాన్-4 ఇంప్లాంట్స్ డెంచర్స్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్ని పిల్లర్స్ వాడితే దాని మీదంగా అంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనం 4-4 ఇంప్లాంట్లు వేసిన తర్వాత మనకు కావాల్సిన క్వాలిటీ ఆఫ్ టీత్ పెట్టాలి అంటే కుదరదు. ఎందుకంటే 4 ఇంప్లాంట్లు అంటే 4 పిల్లర్లు, వీటిని మోయగలిగే బరువు ఆ ప్లాస్టిక్ టీత్ విత్ మెష్కే మాత్రమే ఉంటుంది. కానీ డిఎంఎల్ఎస్ టీత్ పెట్టించుకుంటా, జర్కోనియం టీత్ పెట్టించుకుంటా, మ్యాలోఫ్రేమ్ పెట్టించుకుంటా అంటే మాత్రం ఈ ఇంప్లాంట్స్ అనేటివి బరువు మోయలేక ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఆలాన్-4లో జరిగితే ట్రీట్మెంటు కింద 4 ఇంప్లాంట్లు, పైన 4 ఇంప్లాంట్లు వాడి, మల్టీ యూనిట్స్ వాడి, ఆ తర్వాత హైబ్రిడ్ డెంచర్ విత్ మెష్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని తీయాల్సిన అవసరం లేదు. 80% వరకు మనం ఆహార పదార్థాలన్నీ కూడా తినొచ్చు. తర్వాత ప్యాలెట్లో ఆ పెద్ద ఫ్రేమ్ కూడా ఏం లేకుండా కేవలం జాలైన్ వరకే టీ తీయడం అనేది జరుగుతుంది. నెంబర్ త్రీ, ఆలాన్-6 డెంటల్ ఇంప్లాంట్స్. ఇది ఎప్పటి నుంచో కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్న ట్రీట్మెంట్ అన్నట్టు. ఆలాన్-6 డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, పైన 6 డెంటల్ ఇంప్లాంట్స్, కింద 6 డెంటల్ ఇంప్లాంట్స్ని వాడి మనకి ఇష్టం వచ్చిన క్వాలిటీ టీత్ వేసుకోవచ్చు అన్నట్టు. మెటల్ సిరామిక్ టీత్ వేసుకోవచ్చు, డిఎంఎల్ఎస్ స్క్రూ టీత్ వేసుకోవచ్చు, మ్యాలోఫ్రీమ్ వాడి జెర్కోనియం టీత్ వేసుకోవచ్చు. అయితే ఆలాన్-6 ఇంప్లాంట్స్ అనేది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంటు. ఈ ట్రీట్మెంట్ వాడినట్లయితే ఖచ్చితంగా కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకోవచ్చు. మన ఎలిడెంట్ హాస్పిటల్స్ నందు టీత్కి మాత్రం 10 ఇయర్స్ వ్యారంటీ, ఇంప్లాంట్స్కి మాత్రం లైఫ్ టైం వ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఉన్న ఒకటే ఒక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తుంది, ప్లస్ ఇది 3 మంత్స్ టైం అనేది తీసుకోబడుతుంది. ఈ మూడు రకాల పద్ధతి ద్వారా మనము ఈ యొక్క ఇంప్లాంట్స్ ద్వారా ఏ రకమైన పళ్ళు లేని వాళ్ళకి అన్ని రకాల పళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది అన్నట్టు.
ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కింద ఉన్న కమెంట్లో కమెంట్ చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కాల్ చేయండి. ఐఎమ్ థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.